ఇదే ఐబీ సిలబస్కి సంబంధించి మొన్న అగ్రిమెంట్ చేసుకున్నారు వారితో. పవన్ కళ్యాణ్ తన పిల్లల్ని ఓక్ రిడ్జ్ స్కూల్లో చదివిస్తారు, అక్కడ ఐబీ సిలబస్ ఉంది సార్. ఇప్పుడు ప్రభుత్వ స్కూళ్లలో కూడా ఐబీ సిలబస్ వస్తుంది, ఇంగ్లీష్ మీడియం పెట్టారు, సిబిఎస్ఈ సిలబస్ని తీసుకొచ్చారు, టొఫెల్ అంటున్నారు, బైజూస్ కంటెంట్ వాళ్ళకి అందిస్తున్నారు, ట్యాబ్లు అందిస్తున్నారు. దీనిపైన పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తన పిల్లల్ని చదివిస్తున్నటువంటి స్కూల్లో ఐబీ సిలబస్ ఉండటాన్ని గొప్పగా పొగుడుతూ ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం పెట్టాల్సిన అవసరం ఏముంది, యూట్యూబ్లో చూసి వాళ్ళు నేర్చుకుంటారు కదా సరిపోతుంది కదా అన్నారు. ఒక్కసారి మీరు మూడో తరగతి ఐదో తరగతి పిల్లలు కూడా టోఫెల్ అంటే అసలు దానికి ఆ లాజిక్ ఏంటో అర్థం కాదు. అలాగే ఇంగ్లీష్ 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 అని చెప్పి దేనికైనా అడుగుతుంటే ఈ రోజున మన ఈ ఐబీ కరికులం కానీ ఇది యాక్సెంట్ కోసం ఇంగ్లీష్ కోసం అని మాట్లాడుతూ ఉన్నారు. యాక్సెంట్ కోసమే అయితే ఇన్ని వేల కోట్లు అయితే ఖర్చు పెట్టకల. యూట్యూబ్లో చూసుకుంటే గోల్డెన్ ఆన్లైన్ ఫ్రీ కోర్సెస్ ఉన్నాయి, అమెరికన్ యాక్సెంట్, బ్రిటిష్ యాక్సెంట్, ఇవన్నీ మీకు ఏ యాక్సెంట్లో ఇంగ్లీష్ మాట్లాడాలో ఇవన్నీ బోల్డ్ అని ఫ్రీగా వాళ్ళు చెప్తా ఉంటారు. వాటిలో విద్యార్థులు ఎన్రోల్ అవచ్చు, దాన్ని డబ్బులు కూడా పెట్టుకోకరు. ఈ పవన్ కళ్యాణ్ ఏమాత్రం కామన్ సెన్స్ ఉన్నట్లు కూడా మాట్లాడట్లేదు. ఇప్పుడు ఓక్రెడ్ స్కూల్లోనో ఇంకో స్కూల్లోనో ఎక్కడైనా వాళ్ళు ఏ పిల్లలైనా చేర్పిస్తున్నారు, అది అన్ని రకాల యూట్యూబ్లో ఉన్నాయి. ఎవరు స్కూళ్ళకు చేర్పించాల్సిన అవసరం లేదు, స్కూళ్ళకి ఏమి చేర్పిస్తున్నారు? మరి అన్ని యూట్యూబ్లో ఉన్నాయి కదా. మరి ఇక నువ్వు కిండర్ గార్డెన్ నుంచి కూడా యూట్యూబ్లో పెట్టుకోవచ్చు కదా. ఒక ఆపరేషన్కి వెళ్తే డాక్టర్స్ ఆపరేషన్ థియేటర్లో కెమెరా రికార్డ్ చేస్తున్నారు, రికార్డ్ చేసి మనకి ఇస్తారు. ఆపరేషన్ జరిగింది, ఏం చేసాం, ఎలా చేస్తుంది అడిగితే మనకి అది కూడా సీడీనో లేకపోతే పెన్డ్రైవ్లోనో ఇస్తున్నారు. అలాగనే అది చూసి మనం ఆపరేషన్లు చేయగలమా? అందరు డాక్టర్లు సర్జన్లు అయిపోతారా? నో, ఇది చాలా విషయాలలో ఈ యాక్టర్లు పాలిటీషియన్గా మారి వీళ్ళు ఏదో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయ్యాడని తర్వాత వీళ్ళు అన్న వచ్చాడు, ఇప్పుడు ఈయన వచ్చి అసలు వీళ్ళకు ప్రజాజీవితము ప్రజల లైఫ్ను ఎట్లా మార్చాలి ఏమిటి అనేది ఈవెన్ 0% ఈయనైతే ఏదో కొన్ని యాక్షన్ చేసి డబ్బులు సంపాదించాడు కానీ ఈ ఐ డోంట్ ఫైండ్ ఎ బేసిక్ కామన్ సెన్స్ నాలెడ్జ్ ఇన్ హిమ్. యూట్యూబ్ చూసి అంటే అవమానించినట్టు కూడా నాకు అనిపించింది, ఆ వర్గాన్ని అవమానిస్తున్నావు. నువ్వు ఎప్పుడో సరే ఓక్రెడ్ స్కూల్కు నువ్వు పంపుకున్నావు, ఇప్పుడు నువ్వు ఇంగ్లీషు మీడియం పంపితే దానికి అక్కడ ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాల్సిన, మరి ఏం చేయమంటావు? బడ్జెట్ని అంతా ఏం చేయమంటావు? సినిమాలు తీయమంటావా? జగన్మోహన్ రెడ్డిని మొత్తం బడ్జెట్ తోటి సినిమాలు తీయమంటావా? లేదా చంద్రబాబు నాయుడుతో కలిపి ఇప్పుడు అమరావతి హైటెక్ సిటీ కట్టమంటావా? సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళకి అర్థం కాంది, వీళ్ళ చేతికి రాగానే ఆంధ్రప్రదేశ్ను ఈ ఇద్దరు కలిసి మొత్తం హైఎండ్ ఇంటర్నేషనల్ బిజినెస్ మెన్కి ఆ స్టేట్ను ఒప్పదెప్పదలుచుకున్నారు. గ్రామాలలో ఉండే వాళ్ళకి తినడానికి తిండి కూడా లేకుండా చేసే ఆలోచన ఇది. ఈ ఆలోచన లేకపోతే ద్వంద్వ జీవితం వదిలిపెట్టు. నీ పిల్లల్ని ఓక్రెడ్జ్లో చేర్చుకున్నావు, అప్పుడు పిల్లవాడు ఇంట్రెస్ట్ ఉంటుందో లేదో, పోదలుచుకున్నాడో స్కూల్కి పోతాడో లేదో అనుకున్నాడు, ఇప్పుడు అలా చేరగానే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, చాలా ఇంట్రెస్టింగ్గా పోతాడు అంటున్నావు. ఇప్పుడు అది ఏపీ గవర్నమెంట్ స్కూల్స్లో జరుగుతుంది సార్. అదే, ఇప్పుడు అక్కడ ఉంటే నువ్వు దాన్ని చూడవు, చూస్తే నీ కళ్ళకు కనపడదు, కనపడితే నీకు అది అర్థం కాదు. బికాస్ దిస్ మ్యాన్ డస్ నాట్ ఈవెన్ హ్యావ్ ఎన్ ఆర్డినరీ లోయెస్ట్ స్కూల్ టీచర్స్ నాలెడ్జ్. ఒక్కసారి పవన్ కళ్యాణ్ ఇంగ్లీష్లో మాట్లాడమను, నేను ఆ చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడంగా చూసిన. నేను అప్పుడు చిన్నప్పుడు చెప్పేది, నేను పోచమ్మ దగ్గర పోయి ఇంగ్లీష్ తల్లి నాకు ఇంగ్లీష్ చెప్పమని నేను ఇంగ్లీష్లో అడిగినా అది కండక్టర్ ఇంగ్లీష్లో, ఐ ఆమ్ నాట్ లెర్నింగ్ ఇంగ్లీషు, ప్లీజు నాకు టీచింగు ఇంగ్లీషు అని చెప్పిన అట్లా మాట్లాడతారు. ఆయన ఎంఏ ఎకనామిక్స్ చదువుకున్నాడు, నేను కూడా ఎంఏ పొలిటికల్ సైన్స్ చదువుకున్నాను. ఆయన ఊరు నుంచి వచ్చిండే, ఈయన ఊరు నుంచి, ఆయన రెండు ఎకరాలు ఉన్న తల్లిదండ్రుల దగ్గర నుంచి ఆయన ఆ ఊళ్ళో నుంచి వచ్చిందంటాడు. నేను గొర్రె కాసుకుంటూ వచ్చిన. మీకు విద్య మీద అవగాహన లేకపోతే ఎడ్యుకేషన్ కెన్ చేంజ్ స్టేట్స్ అండ్ నేషన్స్, నాట్ యువర్ రియల్ ఎస్టేట్. ఎలన్ మాస్క్
చంద్రబాబు నాయుడు లాగా రోజు రోడ్ల మీద తిరుగుతాయండి ఆయన. తర్వాత ఒక్క రాష్ట్రాన్ని బాగు చేస్తున్నాడు, ఇప్పుడు మొత్తం బ్రెయిన్లో చిప్పు పెట్టిస్తున్నాడు. ఈ ఎలన్ మాస్కులు, మించిన ఎలన్ మాస్కులు ఇప్పుడు ఆంధ్రలో ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఈ నేల మీద చాలా కొత్తగా కనిపెట్టే అవకాశం ఉంది. బికాస్ ఇట్స్ ఎ రిచ్ అన్ఎక్స్ప్లోర్డ్ ల్యాండ్ మన గ్రామీణ వ్యవస్థ. కనుక వీళ్ళ చేతికొస్తే ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళను వెంటనే తీసేసి కార్పొరేట్ వ్యవస్థకు మొత్తం విజయవాడను, అమరావతిని, ఆ విశాఖపట్నాన్ని నొప్పజెప్పి దేశంలో, నేను మొన్న పరేడ్లుగా రిపబ్లికన్ పరేడ్లో చూశాను కర్తవ్య పత్రులు, అన్ని రాష్ట్రాలకు ఏం ట్యాబ్లెట్లు తెచ్చారండి, పాత చరిత్ర గ్రామాలలో ఎగిరింది, లంబాడి తండల నుంచి వాళ్ళు వేషం వేసుకొని ఎగిరేది, తర్వాత మహారాష్ట్ర వాళ్ళు శివాజీది, ఇక్కడ మా వాళ్ళు కూడా సాకలైలమ్మ, దొడ్డి కొమరయ్య, కొమరం భీముది పెట్టారు. ఒక్క జగన్మోహన్ రెడ్డిదే మోడర్న్ గ్లోబల్ స్కూల్ సిస్టమ్కు కనెక్ట్ చేసే ట్యాబ్లు పెట్టాడు ఆయన. అది ఐ వాజ్ లుకింగ్ ఎట్ మక్రాన్ ఫ్రెంచ్ ప్రెసిడెంట్, ఆయన ఏ క్యూరియాసిటీతో దీన్ని ఒక్కదాన్నే చాలా క్యూరియాసిటీగా చూశాడు. తర్వాత ఎక్స్ప్లెనేటర్ని అడిగాడు, వాట్ కైండ్ ఆఫ్ దిస్, ఐ మీన్ ఎడ్యుకేషన్ ఎందుకు పెడుతున్నారు ఇక్కడ, అంటే వెనక ఎక్స్ప్లెనేషన్ వస్తుంది. పక్కకే మోడీ ఉన్నాడు, మోడీ చాలా కేర్ఫుల్గా వాచ్ చేస్తున్నాడు దాన్ని. మిగతా అన్నీ నోన్ అండి, పాత శివాజీ చరిత్ర ఎవరికి తెలియదు. వాళ్ళు ఉత్తరప్రదేశ్ అయితే రామ్లాలా అది పెట్టారు, అది ఆయనే ఓపెన్ చేసి వచ్చాడు దాన్ని. సో ఇది ఒక న్యూ మోడల్ ఫర్ ఎ నేషన్. ఈ న్యూ మోడల్ ఫర్ ఎ నేషన్ వై చంద్రబాబు నాయుడు కుడ్ నాట్ ఇమాజిన్, ఆయనకు ఆ ఇంట్రెస్ట్ కాదు, అది వ్యతిరేకత ఉంది. అది అందుకే చెప్పే కదా నేను 1998లో మొదటిసారి ఆయన చీఫ్ మినిస్టర్గా ఉన్న లాస్ట్ డేస్, మళ్ళీ 99లో ఎన్నికలైంది, అప్పుడు ఇక్కడ ఈ డిబేట్ జరుగుతున్నప్పుడు నేను మేము ఒక పాంప్లెట్ వేసాం, ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇంగ్లీష్ మీడియం విద్య కావాలి అని మా రీసెర్చ్ స్కాలర్ని చంద్రబాబు నాయుడు దగ్గరికి పంపించిన, వాళ్ళకి అసెంబ్లీలో ఉన్నాడు అంటే అక్కడికి పోయి లోపలికి వెళ్ళి కలిశారు ఆయన్ని. కలిసి పాంప్లెట్ ఇచ్చి, సార్ మీరు ఇంగ్లీష్ మీడియం పెట్టాలి ఊళ్ళల్లో, ప్రభుత్వ స్కూళ్ళల్లో, ఒకేసారి మొత్తం కాకపోయినా 3 సబ్జెక్టులు ఇంగ్లీష్లో. మేము చాలా కేటగారికల్గా రాసాం, నేనే రాసిన అది. ఒక సబ్జెక్ట్ ఇంగ్లీష్ ఎట్లాగుంటుంది, మ్యాథమెటిక్స్లో 30% ఎక్కువ ఇంగ్లీషే ఉంటుంది, ప్లస్ మైనస్ ఎవ్రీథింగ్, తర్వాత సోషల్ సైన్స్ ఒకటి ఇంగ్లీష్ యాడ్ చేయండి, మిగతా సబ్జెక్టులు ఉన్నాయి. అప్పుడు చంద్రబాబు నాయుడు ఏమన్నాడు ఎరికైనా, మా పార్టీ పేరే తెలుగుదేశం అండి, తెలుగుదేశం అనే పార్టీ పేరున్న వాళ్ళం మేము ఇంగ్లీష్ మీడియం ఎట్లా పెడతాం గవర్నమెంట్ స్కూళ్ళల్లో అంటే, అప్పుడు మా పిల్లవాళ్ళు ఇద్దరు ఒక షార్ప్ ఉన్నారు దాంట్లో, సార్ అది నిజమే, మీ పార్టీ పేరు తెలుగుదేశమే, మీరు తెలుగుదేశం పేరు పెట్టుకొని ప్రభుత్వ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం బెటర్ కదా, మరి మీ కొడుకు లోకేష్ని ఇంగ్లీష్ మీడియంలో ఎందుకు చదివిస్తున్నావు? 1998 అప్పటి నుంచి మొదలైంది, ఇది అప్పటి నుంచి మొదలైంది ఈయన బిజినెస్. ఈయన అక్కడికి పోయి క్లింటన్ పట్టుకొచ్చినట్టు డ్రామా చేసి ఇక్కడంతా హైటెక్ సిటీ కట్టి ఆ బంజారా హిల్స్ను బంజారా వాళ్ళని ఎల్లగొట్టి అక్కడంతా వాళ్ళని నింపి, సి అక్కడ లంబాడీ లేరు, అది బంజారా హిల్స్ ఇస్ లంబాడీస్ ప్లేస్ నిజాం పీరియడ్లో. కనుక కానీ ఎందుకు జగన్మోహన్ రెడ్డికి నాకు కామన్ గ్రౌండ్ ఎక్కడ ఏర్పడ్డది, నేను 35 ఏళ్ళ నుంచి పోరాడుతున్న ఇంగ్లీష్ మీడియానికి ఆయన అమలు మొదలుపెట్టాడు. నేను చేయలేని పోరాటం కోర్టులతో చేశాడు, నేను చేయలేని పోరాటం మేధావులతో, ఎవరైనా చీఫ్ మినిస్టర్ ఉపరాష్ట్రపతిని పట్టుకొని, ఆనాడు అంటే మినిస్టర్ ఆయన, ఉపరాష్ట్రపతిని పట్టుకొని, వెంకయ్య నాయుడు గారు మీ మనవళ్ళు మనవరాలు ఎక్కడ చదువుతున్నారా అని ఏ ముఖ్యమంత్రి ఆయన అడగగలడా? ఎందుకు అడిగాడు? పవర్ ఉన్నా పోయినా ఐ లైక్ వన్ టాక్, ఎంతకాలం పరిపాలిస్తాం అనేది కాబట్టి, ఎట్లా పరిపాలిస్తాం అనేది చాలా ఇంపార్టెంట్, అది నా లక్ష్యం అన్నాడు. నువ్వు అందుకని అనేది ఏంటి అంటే, ఒక మంచి చేస్తున్న మనిషిని నీకు రాజకీయ అవసరాలు ఉన్నా, నీకు రాజకీయ పదవి కావాలన్నా అబద్ధాలతో చంపేస్తానంటే
సమాజం కూడా చూసి ఊరుకుంటే చాలా నష్టపోద్ది దేశం.